ఆదోని రూరల్ పరిధిలోని సర్కిల్ పరిధిలోని నాలుగు స్టేషన్స్లో మాకు అంటే రెండు కాన్స్టిట్యూన్సీలు ఇవి ఆదోని మండలము అండ్ కౌతాలం మండలము. ఆదోని మండల పరిధిలో మా మూడు పోలీస్ స్టేషన్లు పెద్ద తుమ్మలం, ఆదోని రూరల్, ఇస్వీ స్టేషన్ పరిధిలో దాదాపు 38 పంచాయతీలు ఉన్నాయి. ఈ 38 పంచాయతీలని మొత్తం 13 క్లస్టర్స్గా విభజించి ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి మొత్తం ఎలక్షన్ అయ్యేదాకా నడుస్తుంది. నామినేషన్లు మాత్రం ఈ 13 క్లస్టర్స్లోనే జరుగుతుంది. మొత్తం విలేజెస్కి ఒకటి ఆరేకల్, అది ఆరేకల్, తర్వాత చిన్న హరివానం, తర్వాత జీ హోసల్లి, ఇస్వి, మధిరే, మాంత్రికి, నారాయణపురం, పాండవగల్, పెద్ద హరివానం, పెద్ద తుమ్మనం, సలకలకొండ అండ్ సాంబగల్ అండ్ విరుపాపురం. ఈ 13 క్లస్టర్గా విభజించడం జరిగింది. ఈ 13 క్లస్టర్లోనే నామినేషన్స్ స్వీకరించబడతాయి. ఈ నామినేషన్ వేసే ప్రక్రియలో కానీ తర్వాత ప్రచారం చేసుకునే విషయంలో కానీ గ్రామాల్లో మేము ఇప్పటి నుంచి మొదటి నుంచినే చెప్తున్నాము. నామినేషన్స్ కూడా ప్రతి ఒక్కదానికి పర్మిషన్ తీసుకోవాలా, ప్రచారం చేయాలనే అభ్యర్థులు ఏ పార్టీ అభ్యర్థులైనా ప్రచారం చేయని విషయంలో కానీ తర్వాత వాళ్ళ నామినేషన్ వేసే ప్రక్రియలో కానీ ఈ నిబంధనలన్నీ పాటిస్తూ ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకోవాలని సూచించడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా విలేజెస్లో ఈ యునానమస్ అని కానీ దౌర్జన్యాలకు పాల్పడి మరియు ఏదైనా దౌర్జన్యం చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులు విలేజ్లు వాళ్ళ విలేజ్లో వాళ్ళ పంచాయతీలో ప్రశాంతంగా ఎన్నికల్లో నిర్వహించుకొని ప్రశాంతంగా ప్రచారం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లు కాబట్టి డెఫినెట్గా లోకల్గా ఉండే రాజకీయాలన్నీ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ప్రతి పార్టీ అభ్యర్థికి ప్రతి పార్టీకి మేము విన్నవించేదంటే డెఫినెట్గా మాకు సహకరించండి. మేము కూడా ఇంపార్షియల్గా పనిచేస్తాం డెఫినెట్గా పోలీస్ శాఖ తరఫు నుండి. అలాగే ఈ రౌడీ షీటర్స్ని కానీ ఈ హిస్టరీ షీటర్స్ని కానీ ట్రబుల్ మాంగర్స్ని కానీ ముందుగానే మేము ఇప్పటి నుంచినే అందరినీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందరినీ ఆర్డీఓ గారి సార్ దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కూడా మేము వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా మా సర్కిల్ పరిధిలో దాదాపు 500 మందిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్లోనూ ట్రబుల్ మాంగర్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారో డెఫినెట్గా మేము వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఆదోని మండల పరిధిలోని గ్రామ ప్రజలు ప్రతి ఈ 38 పంచాయతీల్లోనూ మా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేస్తామని ఈ విధంగా సూచిస్తాం. నామినేషన్స్ వేసే ప్రక్రియలో కానీ అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే మనము ఈ నామినేషన్ వేసే కార్యాలయంలోకి అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి వాళ్ళు కూడా వెహికల్ పాసు కంపల్సరీ తీసుకోవాలా. ఒకవేళ కార్యకర్తలతో పాటు వస్తే వాళ్ళు 100 మీటర్ల దూరంలోనే ఆగిపోవాలా. అక్కడ నుంచి వాళ్ళు అభ్యర్థితో పాటు ఇద్దరిని అలో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించి దాన్ని ఫాలో కావాలని విత్ పర్మిషన్తో. ఇప్పుడు 3-4 పార్టీలు వాళ్ళు ఒకే రోజు నామినేషన్ వేస్తే ఎవరు ముందు వస్తే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇదంతా చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైము ఏ రోజు అనేది మెన్షన్ చేసి ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని పాటించి ఎవరికి ఏ టైంలో అలాట్ చేస్తారో ఆ టైంలోనే వచ్చి వాళ్ళు పోయిన తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, ఈ నామినేషన్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరపాలని కోరుకుంటున్నాను.